हाय गाइस, वेलकम बैक टू माय चैनल बीटेक कुराडो। चलो ईरोजु विकाराबाद वेल्दाम। हैदराबाद नुंचि चाला मंदि विजिट चेसे प्लेस इदि। सो विकाराबाद लो एमेम उन्नायि चूडडानिकि, सो आ डीटेल्स अन्नि फुल कवरेज ई वीडियो लो उंदि। వికారాబాద్ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ దూరంలో ఉంది। సో రింగ్ రోడ్ పైన నుంచి వెళ్ళచ్చు అండ్ నో టోల్ రోడ్ కూడా ఉంది। సో ఇప్పుడైతే మేము రింగ్ రోడ్ పైన నుంచి వెళ్తున్నాం। మై హోమ్ అవతార్ సైడ్లో చూడండి, సన్నగా పొడుగ్గా భలే ఉంటాయి అపార్ట్మెంట్స్। రింగ్ రోడ్ దిగేశాము, ఈ రోడ్స్ కూడా బాగున్నాయి। ఇప్పుడు శంకర్పల్లి రోడ్లో వెళ్తున్నాం। ఈ రోడ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది। చాలా పెద్ద పెద్ద కార్లు అయితే తిరుగుతున్నాయి రోడ్స్లో। ఇక్కడ సైడ్లో ఆపాను, కొంచెం ఖాళీ ఉందని, చాయ్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం। ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటి వరకు। శంకర్పల్లి ఇంకో 9 కిలోమీటర్స్ దూరంలో ఉంది। ఆ వ్యూ చూడండి, మస్తు ఉంది। అక్కడక్కడ సైడ్లో నెమళ్ళు కూడా కనిపించాయి, వీడియో తీయలేకపోయా వాటిని, మిస్ అయింది। ఎప్పుడైనా అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఈ రోడ్స్లో అయితే వెళ్ళచ్చు। రోడ్స్ చాలా వరకు బాగున్నాయి, కొంచెం అక్కడక్కడ బ్యాడ్ ఉంది। ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే వికారాబాద్ చాలా మంచి వీకెండ్ గెటవే। వ్యూ బాగుంది, ఎక్కడైనా సైడ్లో మళ్ళీ ఆపి కాసేపు రిలాక్స్ అవుదాం। చాలా పీస్ఫుల్గా ఉంది, ఆల్మోస్ట్ సగం వచ్చాము, ఇంకో 30-40 మినిట్స్లో వెళ్ళిపోతాం వికారాబాద్। ఎంజాయ్ ద వ్యూ, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, తగ్గేదేలే। రైల్వే ట్రాక్ కూడా ఉంది మధ్యలో, ఈ ట్రైన్ అయితే మస్లో పోతుంది వెయిటింగ్।
ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. ఇది కొత్తగా కట్టినట్లున్నారు. పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. పార్కింగ్ టికెట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఇది అనంతగిరి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ దగ్గరలో కోతులు చాలా ఉన్నాయి. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. చలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. వికారాబాద్లో చూడవలసిన ప్లేసెస్లో ఈ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ అన్ని డేస్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ 7:30 నుంచి 1 o'clock. సండే మాత్రం ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఓపెన్ చేస్తారు. 2 o'clock వరకు ఉంటుంది సండే. అండ్ ఈవినింగ్స్ 3 నుంచి 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అన్ని రోజులు. ప్రసాదం కౌంటర్ ఉంది, లడ్డు అండ్ పులిహోర దొరుకుద్ది. చేంజ్ పెట్టుకుంటే మంచిది, ప్రసాదం కౌంటర్లో చిల్లర ఇవ్వరు. ఈ టెంపుల్ ముందు పార్కింగ్ ఉంది, పార్కింగ్కి పే చేయాలి. కార్ అయితే 30 రూపీస్ అండ్ బైక్కి 20 రూపీస్. అండ్ ఇక్కడ తినడానికి ఒకటి రెండు హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంది, ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం. ఒక 5-10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇది కూడా వికారాబాద్లో చూడవలసిన ప్లేస్. వ్యూ చాలా బాగుంటుంది. వచ్చేసాం వ్యూ పాయింట్ దగ్గరికి. దీన్ని కూడా బాగా కమర్షియల్ చేసేసారు. ఇక్కడ కూడా పార్కింగ్కి పే చేయాలి. కార్కి 30 రూపీస్, బైక్కి 20 రూపీస్. ట్రెక్కింగ్ చేయొచ్చు ఇక్కడ, చాలామంది చేస్తున్నారు. అండ్ ఈ ట్రెక్కింగ్ చేయాలంటే కూడా టికెట్ తీసుకోవాలి, 20 రూపీస్ పర్ హెడ్. ఒక 2-3 కిలోమీటర్స్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో మీరు కూడా ట్రెక్ చేయాలి అనుకుంటే షూ వేసుకొని రండి. అక్కడ చూడండి కొంతమంది ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్తున్నారు. ఇక్కడైతే తినడానికి ఏం దొరకవు, వాటర్ బాటిల్స్ కూడా లేవు. సో మీకు ఏమైనా కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి. వీకెండ్ కదా, క్రౌడ్ అయితే బాగానే వచ్చారు ఇక్కడికి. ఎంజాయ్ ద వ్యూ. ఫోటో తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్. ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ దగ్గరలో, కోటిపల్లి రిజర్వాయర్ అని. అది ఈ వ్యూ పాయింట్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అక్కడికి స్టార్ట్ అయ్యా. చలో అది కూడా చూసి వద్దాం. కొంతమంది ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, సెటిల్ అయితే గ్రౌండ్ సైడ్ లేవు. ఈ రోడ్ కూడా బాగానే ఉంది. ఈ రోడ్ అంతగా బాగోలేదు. వచ్చేసాము. ఇదే కోటిపల్లి రిజర్వాయర్. దీనికి కూడా పార్కింగ్ పే చేయాలి, 30 రూపీస్ కార్కి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది.
ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి, ఇదే హైలైట్ ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్, క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేయొచ్చు. బోటింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ, 300 రూపీస్ ఒక బోట్ ఇస్తారు, ఇద్దరు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరగచ్చు. అయితే మస్తుంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ దొరుకుద్ది, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ ఎక్సెట్రా. కొంతమంది ఇంటర్ నుంచి లంచ్ తెచ్చుకున్నారు, ఇక్కడ చెట్ల కింద కూర్చొని తింటున్నారు. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది, నాకైతే వెళ్ళాలని లేదు. ఇక్కడైతే చాలాసేపు ఉన్నాను, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. రిటర్న్ స్టార్ట్ అయిపోయా ఇప్పుడే. కాస్త క్లౌడీగా ఉంది, ఎక్కడన్నా సైడ్లో ఆపి కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇక్కడ ఆగాను, వర్షం గట్టిగానే కొడుతుంది. రిటర్న్ సదాశివపేట్ నుంచి వచ్చా, ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ఉంది. ఇప్పుడైతే ఓపెన్ లేదు టెంపుల్, సో రిటర్న్ వెళ్ళిపోతుంది. ఓకే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలో ఇంకొన్ని చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.